గుంటూరు జిల్లా పతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు ఎత్తిపోతల పథకం వద్ద కొత్త పాలకవర్గం హోంమంత్రి మేకతోటి సుచరితకు స్వాగతం పలికారు. కాకుమానలో 18 లక్షలతో నిర్మించనున్న మైక్రో ఫిల్టర్ బెడ్ కేంద్రం నిర్మాణానికి హోంమంత్రి శంకుస్థాపన చేశారు. మోటార్లు ప్రారంభించారు. విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. తాగునీటి అవసరాలకు దాత కారుమంచి ప్రసాద్ 5 లక్షలు ఇవ్వడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తామన్నారు. పాఠశాలల్లో చదువుతో పాటు మానసిక వికాసం నేర్పాలన్నారు. విద్యార్థులు ఎక్కువగా ఇంటర్నెట్ టీవీలకు ఎడిట్ అవుతున్నారని పేర్కొన్నారు. అనంతరం కొండపాటూరు పోలేరమ్మ గుడిలో మొక్కులు తీర్చుకున్నారు. అంటే అంత భారాన్ని మోసుకుంటూ ప్రతిరోజు వెళ్లకుండా మరి ఆ రోజు కొంచెం స్వేచ్ఛగా మనకు కావాల్సినటువంటి చిన్న చిన్న కథలు ఇంకా వేరే మానసిక వికాసం కల్పించేటువంటి క్రీడలు వీటన్నిటి ద్వారా మీరు అభివృద్ధి చెందాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి బలమైనటువంటి ఆకాంక్ష. కాబట్టి దానికి అనుగుణంగా మీ యొక్క ఉన్నతి ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి మనం చూస్తే ఇదివరకు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలంటే చాలా ఆలోచించేటువంటి పరిస్థితి ఉండేది. మరి మనం ఈ సంవత్సరం చూస్తే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 150,000 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలు వదిలేసి ప్రభుత్వ పాఠశాలలకు రావడం అన్నది చాలా గొప్ప పరిణామం. ఎందుకంటే మనం చూస్తుంటే ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్స్, బీడీ చేసి డిఎస్సీలు రాసి ఉన్నటువంటి టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ మీకు అందుబాటులో ఉంటారు. అలా కాకుండా ప్రైవేట్లో, ప్రైవేట్ పాఠశాలలు అంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్ అవి కూడా తప్పినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి విద్య అంటే కూర్చోబెట్టి స్పూన్ ఫీడింగ్ లాగా బలవంతంగా ఏదో నేర్పిస్తున్నారు తప్పితే మనకు దాన్ని భవిష్యత్తుకు కూడా ఉపయోగపడే విధంగా చెప్పేటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటుందని నా బలమైనటువంటి నమ్మకం. కాబట్టి మీ అందరూ మీ యొక్క ఉపాధ్యాయుల సహకారంతో చక్కని విద్య అందుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలు చేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చక్కని కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA.